బిజినెస్ చూద్దాం దేశవ్యాప్తంగా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ రంగం అంచనాలకు మించి రాణిస్తోంది రెండు వేల ఇరవై మూడులో ఎనిమిది పాయింట్ ఒకటి శాతం వృద్ధితో రెండు పాయింట్ మూడు రెండు లక్షల కోట్లకు చేరుకోగా ఈ ఏడాది రెండు పాయింట్ ఐదు ఐదు లక్షల కోట్లకు చేరుకుంటుందని ఫిక్కీ ఈవై మంగళవారం విడుదల చేసిన నివేదికలో పేర్కొంది వచ్చే ఏడాది చివరి నాటికి ఈ రంగం మూడు లక్షల కోట్లు దాటనుందని అంచనా వేస్తోంది ఇటీవల గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన భారతీయ కంపెనీల యాప్లను పునరుద్ధరించడానికి గూగుల్ అంగీకరించింది కేంద్ర ఐటీ టెలికాం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లో గూగుల్ స్టార్టప్ కంపెనీల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది మున్ముందు దీనికి శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ చెప్పారు తమ నిబంధనలకు అనుగుణంగా పేమెంట్స్ చేయట్లేదని పేర్కొంటూ వివిధ డెవలపర్ల యాప్స్ ను శుక్రవారం గూగుల్ ప్లే స్టోర్ నుంచి గూగుల్ తొలగించింది గూగుల్ చర్యను తప్పుపట్టడంతో పాటు స్టార్టప్లకు అవసరమైన సహకారాన్ని అందిస్తామని చెప్పారు బ్యాంకు ఖాతాదారులు మీ అకౌంట్ కేవైసీని కస్టమర్లు వ్యక్తిగత వివరాల ధృవీకరణ ప్రక్రియ మరోసారి అప్డేట్ చేయాల్సి రావచ్చు ఎందుకంటే బ్యాంకింగ్ వ్యవస్థలో పారదర్శకత పెంచడంతో పాటు మోసపూరిత కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు అదనపు తనిఖీల ద్వారా కేవైసీ ప్రక్రియను మరింత బలోపేతం చేయాలని బ్యాంకులు ఆలోచిస్తున్నాయి ఈ విషయమై ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వంతోనూ చర్చిస్తున్నాయి ఈ ప్రణాళికలో భాగంగా ప్రస్తుత బ్యాంకు ఖాతాలన్నింటికి ముఖ్యంగా ఒకే ఫోన్ నంబర్ తో అనుసంధానమైన పలు ఖాతాలు లేదా జాయింట్ అకౌంట్లకు బ్యాంకులు అదనపు కేవైసీని కోరనున్నాయి రైట్ మనకి బిజినెస్ వేళ షేర్ మార్కెట్లకు సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి కారుణ్యారావు గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు గారు నమస్కారం అండి గుడ్ మార్నింగ్ అండి అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితి ఏంటి ఆయా అమెరికా మార్కెట్లు ఎలా ముగిశాయి యాక్చువలీ మూడు మెయిన్ ఇండస్ట్రీస్ ఏవి యూఎస్ మార్కెట్స్ ఉన్నాయి డావ్ ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ నాస్టాక్ మేము స్ట్రాంగ్ సెల్లింగ్ చూసాము నిన్న స్పెషలీ టెక్ స్టాక్స్ వల్ల సెల్లింగ్ ఎక్కువగా అయింది యాపిల్ వాజ్ ద బిగ్గెస్ట్ లూజర్ ఎందుకంటే యాపిల్ రిపోర్ట్స్ వచ్చింది దాట్ చైనాలో వాళ్ళ సేల్స్ డ్రాప్ అయినట్టు సో దాని వల్ల బాగా నెగటివ్ గా రబ్ ఆఫ్ ఎఫెక్ట్ ఓవరాల్ టెక్ సెక్టర్ మిదైంది అండ్ ఎక్స్ట్రీమ్ సెల్లింగ్ చూసాము 나స్డాక్ ఆల్మోస్ట్ 1.7% లాసెస్ నిన్న చూసింది అది కాక ఎస్&పి 500 డావ్ కూడా 1% లాసెస్ తో నిన్న క్లోజ్ అయ్యాయి సేమ్ యునో వీక్నెస్ ఏమో ఇవాళ ఏషియా మార్కెట్స్ కూడా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి మోస్ట్ ఏషియన్ ఇండస్ట్రీస్ కూడా ఇవాళ వీక్ గా ట్రేడ్ అవుతున్నాయి ఏఎస్ఎక్స్ నికై కాస్పీ ఈ మూడు ఇన్ ఇన్ఫాక్ట్ షాఘా ఇండెక్స్ కూడా నెగిటివ్ టెరిటరీలో ఉంది ఓన్లీ హాంగ్ కాంగ్ ది హ్యాంగ్సెంగ్ పాజిటివ్ మైల్డ్లీ గా ఇప్పుడు ట్రేడ్ అవుతూ కనబడుతోంది బట్ మెయిన్లీ ఇవాళ మూడ్ ఏమో నెగటివ్ గానే అయింది బికాస్ ఆఫ్ వాల్ స్ట్రీట్ సెల్లింగ్ అండ్ ద లాస్ట్ స్ట్రీట్ మా సొంత ఇండియన్ ఎక్విటీ మార్కెట్స్ కోసం కూడా ఇవాళ అట్లీస్ట్ ఓపెన్ కొంచెం వీక్ గా అయ్యేటట్టే సిగ్నల్స్ కనబడుతున్నాయి ఇవాళ ఏ సెక్టార్లు షేర్లు ఇవ్వాలని లాభాలు ఆర్జించే అవకాశం ఉంటుంది సో స్టాక్స్ అండ్ న్యూస్ లిస్ట్ లో జేఎం ఫైనాన్షియల్ తో మొదలెడతాం ఆర్బిఐ ఏమో జేఎం ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ కి కొత్త లోన్స్ ఇష్యూ చేయడానికి బార్ చేసింది అగేన్స్ షేర్స్ అండ్ డివెంచర్స్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్ నుంచి ఆర్బీఐ ఏమో వాళ్ళకి డైరెక్టివ్స్ ఇచ్చింది దాట్ వాళ్ళు లోన్స్ ఇయలేరు షేర్స్ అండ్ డివెంచర్స్ అగేన్స్ట్ జొమాటోలోనే స్టేక్ సేల్ అయ్యే న్యూస్ రిపోర్ట్స్ వస్తున్నాయి చైనా ది యాంట్ గ్రూప్ సబ్సిడరీ ఆంట్ ఫిన్ సింగపూర్ హోల్డింగ్స్ ఏమో రెండు పర్సెంట్ స్టేక్ కంపెనీలో అమ్మబోతోందని న్యూస్ రిపోర్ట్స్ వస్తున్నాయి దీని డీల్ వాల్యూ ఏమో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ క్రోర్ రూపీస్ ఉంటుందని సంవర్ధన మదర్సన్ సుమి మదర్సన్ ఇంటర్నేషనల్ లో కూడా వైరింగ్ ఏదో ఒక ప్రమోటర్ ఎంటిటీ ఉంది కంపెనీలోనే వాళ్ళు నాలుగున్నర పర్సెంట్ స్టేక్ అమ్మబోతున్నారని రిపోర్ట్స్ వస్తున్నాయి కోల్ ఇండియాలో ఛత్తీస్గఢ్ బేస్డ్ వాళ్ళ ఒక సబ్సిడరీ కంపెనీ ఉంది కోల్ ఇండియా అది సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్ గేవ్డా మైన్ అని అది వాళ్ళు కెపాసిటీ ఎక్స్పాన్షన్ అక్కడ చేయబోతున్నారు ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ వాళ్ళకి దొరికింది సెవెంటీ మిలియన్ టన్ పర్ వాళ్ళు ఎక్స్టెండ్ చేయబోతున్నారు అండ్ ఈ ఎక్స్పెన్షన్ తర్వాత ఏమో అది ఏషియా ది లార్జెస్ట్ కోల్ మైన్ గా కన్సిడర్ అవుతుంది విప్రో ఏమో ట్వంటీ సెవెన్ పర్సెంట్ స్టేక్ ఎస్ డి వర్స్ అనే కంపెనీ ఉంది దాంట్లో అక్వైర్ చేసుకున్నారు హావెల్స్ ఇండియా తన ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోని కిచెన్ అప్లయన్సెస్ కి ఎక్స్టెండ్ చేయబోతోంది సో హావెల్స్ ఇండియా కూడా ఇవాళ లైమ్ లైట్ లో ఉంటుంది టారెంట్ ఫార్మా ది టోరెంట్ ఫార్మాది యొక్క ప్రీ అప్రూవల్ ఇన్స్పెక్షన్ చేశారు గుజరాత్ లో ఉన్న మ్యానుఫాక్చరింగ్ ప్లాంట్ కి ఆంకాలజీ మ్యాను ఆంకాలజీ డ్రగ్స్ వాళ్ళు మ్యానుఫాక్చర్ చేస్తారు అండ్ ఇన్స్పెక్షన్ కన్క్లూడ్ అయ్యాక వాళ్ళు ఈఐఆర్ ఇష్యూ చేశారు ఆవాస్ ఫైనాన్సియర్ టీడీ పవర్ సిస్టమ్ గ్రాసిమ్ లోని బల్క్ డీల్స్ అయ్యాయి సో ఈ మూడు స్టాక్స్ కూడా ఇవాళ లైమ్ లైట్ లో ఉంటాయి ఓకే రావు గారు థ్యాంక్ యూ అండి ಇದು ಒಳ್ಳಿ ಮನಿ ಮಂತ್ರ